పశ్చిమ బెంగాల్లోని జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఆకస్మిక తుపాను విధ్వంసం సృష్టించింది తుపాను కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు వంద మందికి పైగా గాయపడ్డారు శతగాతుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది మైనాగుడిలోనూ అనేక ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వాన భీవత్సం సృష్టించింది బలమైన గాలుడు వీయడంతో అనేక గుడిసెలు ఇళ్లు దెబ్బతిన్నాయి అధిక సంఖ్యలో చెట్లు నేలకూలాయి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి రజర్హట్ బర్నిష్ బకాలి జోర్పగ్ది మదబ్దంగా ప్రాంతాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపింది తుపాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్లిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారత కుటుంబాలను పరామర్శించారు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు సహాయక చర్యల్లో పాల్గొనాలని బంగాల్లోని భాజపా కార్యకర్తలకు సూచించారు